అందరికి. హాయ్ సార్. హాయ్ హాయ్ హాయ్. బేసిక్గా సార్ స్కూల్ కాలేజ్ లైఫ్ ఆ పదం వింటేనే ఒక తెలియని వైబ్రేషన్, ఒక మంచి ఎనర్జీ సార్. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ రేట్లు పెరిగాయి, గ్యాస్ రేట్లు పెరిగాయి, సెల్ ఫోన్ రేట్లు పెరిగాయి, అన్నీ పెరిగాయి, కానీ మా పాస్ మార్కులు మాత్రం పెరగలేదు సార్, 35 ఉన్నాయి. ఒకసారి లెక్చరర్ లెసన్ చెప్తూ, అరే ఎవరికైనా ఏమైనా ఏదైనా రాకపోతే అడగండిరా నేను చెప్తా అన్నాడు. వీడు వెంటనే లేచి, సునీత ఎంత అడిగిన సినిమాకి రావట్లేదు సార్, కొంచెం చెప్పండి. ఈ స్కూల్ కాలేజ్ లైఫ్లో నేను కొన్ని లవ్ స్టోరీస్ గురించి చెప్తాను అనుకుంటున్నాను సార్. అవి మీరు ఇప్పుడు వింటున్నారు, నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు అని వింటున్నారు సార్. అవి మీరు ఇప్పుడు ఉన్నారు, మేము అప్పుడే స్టార్ట్ చేస్తాం. సో అందులో మీకు కొన్ని చెప్తా. మీకు ఫ్లేమ్స్ గుర్తున్నాయా? FLAMES అని. ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఇస్తే ఫస్ట్ అమ్మ ఎవరో ప్రపోజ్ చేయి మాట్లాడు, వెంటనే ఫ్లేమ్స్ వేసుకోవాలి. సో ఇలాగా మా క్లాస్లో రాము అని ఒక అబ్బాయి ఉండేవాడు సార్. వాడికి రమ్య అని ఒక అమ్మాయి నచ్చింది. సో రమ్య అని అమ్మాయి నచ్చితే వాడు ఏం చేశాడు, అరే రమ్య నాకు నచ్చిందిరా, ఒకసారి ఫ్లేమ్స్ వేస్తాను అని చేశాడు. ఫ్లేమ్ చేశాడు, వాడి దరిద్రం గుర్తి సిస్టర్ వచ్చింది. వాడి ముఖం మాడిపోయింది. సిస్టర్ వచ్చింది ఏంట్రా అని మా చుట్టూ అందరూ, ఏ ఏంట్రా రే సిస్టర్ వచ్చిందిరా అంటే, ఉరుకో బ్రో నా పేరు రాము కాదు, పోలు పడితే రాము. పోలు పడితే రాము అని వేసాడు. పోనీ ఏరియా అన్నాం, వేసి చూశాడు, ఎనిమిది వచ్చింది. ఏంట్రా ఎనిమిది వచ్చింది అంటే, ఉరుకో బ్రో నన్ను మీరు ఎలా పిలుస్తారు, పోలు పడితే రాము బ్రో అని పిలుస్తారు, ఆ బ్రో యాడ్ చేస్తాదు అని చివరికి బ్రో యాడ్ చేసుకున్నాడు. అంటే చివరికి మ్యారేజో లవరో వచ్చేదాకా ఆ రాము పేరుని కాస్త బాత్రూమ్ అయినా మార్చుకుంటుంది. సో ఇది నా ఒపీనియన్ సార్. మళ్ళీ ఇంకెవరు మనోభావాలు దెబ్బతినకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే బేసిక్గా మన ఇండియాలో టాయిలెట్లు రోడ్ల కన్నా ప్రజలు మనోభావాలు ఎక్కువ దెబ్బతింటాయి. సో దట్ వాస్ హరీష్ పర్ఫార్మెన్స్ సార్, మీకు ఎలా అనిపించింది? ఫ్యాంటాస్టిక్ హరి, సూపర్బ్. పర్టికులర్గా నేనైతే ఫ్లేమ్స్ కి కనెక్ట్ అయ్యాను. కామెడీ స్టార్స్ ఎక్స్చేంజ్.